ఇంటి అవైలబుల్. ఎప్పుడు కూడా నేను సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దునుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం. ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని, ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది, భారతీయులు కూడా వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు, జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది. ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళంతా జెరూసలేం వెళ్తారు, ముస్లిమ్స్ అంతా మక్కాకు వెళ్తారు. కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి, చూడాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు. ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చూపించి ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా నాంది పలుకుతాం. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది, ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి, దాంట్లో అగ్రస్థానంలో తెలుగు చెప్తుండాలి. నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తాను. ఇప్పుడు మీరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ 1గా ఉన్నప్పుడు 30-35% తెలుగు వారు ఉండాలి, తెలుగు జాతి ఉండాలి, అదే తెలుగుదేశం పార్టీ, అదే మా నాయకుడి కళ. అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ధ్యేయంగా పనిచేయడానికి అనునిత్యం నన్ను ఆశీర్వదించమని, శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని, ప్రజల సహకారం కూడా కోరుతున్నారు. అదే మరి ఆర్థిక అసమానతను తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు, సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి, హాస్ రోడ్లు అన్ని పోయినాయి, కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే చేసిన రోడ్డు గుర్తుపెట్టుకోవాలి, చెన్నై టు నెల్లూరు. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పేయి గారు దేశం మొత్తం గోల్డెన్ కోటెడ్ లెటర్ రోడ్డు వచ్చింది, ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్ని అయిపోయినాయి. ఫస్ట్ టెలిఫోన్ మీరందరూ ఫోన్ పట్టుకొని ఉన్నారు, ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నా అన్నారు, ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. అది నిత్యావసర వస్తువే కాదు, పెద్ద ఒక వెపన్ అయిపోయింది, ఒక ఆయుధం. ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నాలెడ్జ్ కారణం. అందుకని ఈ రెండో కూడా సాధ్యం. ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు, సంపద సృష్టించడం కాదు, ఆ సంపద పేదవానికి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి. అయితే ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు కదా. నేను వస్తే పదార్థ పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ పోలేదు, పదార్థ కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాళ్ళకి అటెండ్ చేయడం తెలియడం లేదు, మనుషులు వస్తే అటెండ్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాదు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేసామంట. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధిస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించడు. దేవుడు కూడా చెప్పింది అదే, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తుల్ని శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా, ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది. నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే 35 ఏళ్ళ మునిపే
నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాల పైన మీరు ఆధారపడవద్దు, ఆ రోజు అంటే మా మిస్సెస్సే కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవరు ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి. నా జీవితంలో నేను చేసినప్పుడు నేను ఇంతవరకు టైం కూడా ఇవ్వలేదు, కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా. అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడి నిన్న జరిగిన ఎన్నికల దృష్టి చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు, వాళ్ళు నిలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు, వాళ్ళని మేము గౌరవించాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా, నేను అందరి వాటిని 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు, మీరు ఒక పని చేశారు. కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి, మీ మనోభావం వచ్చే వాస్తవాలను చెప్పాలని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు.